ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అమేజింగ్ వరల్డ్ ఛానల్. ఎలా ఉన్నారని మీరందరూ, నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. ఇప్పుడు లైనింగ్ బ్లౌజ్ని ఎలా కటింగ్ చేసుకోవాలనేది మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు ముందుగా లైనింగ్ ఎప్పుడు కూడా తడి పార పెట్టిన క్లాత్ తీసుకోండి, డబుల్ ఫోల్డింగ్ తీసుకొని. అలాగే మనం ఒరిజినల్ క్లాత్ వచ్చి బ్లౌజ్ లాస్ట్లో కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి సైడ్ క్రాస్లు అవి ఉన్నట్లయితే క్రాస్లు అనేది కట్ చేసుకోవాలి. ముందుగా బ్లౌజ్కి బ్యాక్ పార్ట్ తీసుకోవాలి. ఇప్పుడు బెల్ట్ వేసుకోవడం వల్ల మనకి నడుము పైకి ఎత్తకుండా స్టిఫ్గా ఉంటుంది. మీకు ప్రతిదీ కూడా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. నేను చెప్పే టిప్స్ అనేది ఫాలో అయినట్లయితే మీకు చాలా ఈజీగా కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీకు టేప్తో మీకు లూజ్ ఎలా తీసుకోవాలనేది ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు మనకి లూజ్ అనేది చంక భాగం దగ్గర నుంచి, చంక భాగానికి లూజ్ ఎంత అవుతుందో మన బ్యాక్ పార్ట్తో చూసుకున్న తర్వాతే ఫ్రంట్ పార్ట్కి కూడా మనకు సేమ్ అదే మెజర్మెంట్స్ తీసుకోవాలి. కాబట్టి హాఫ్ వరకు ఫోల్డింగ్ చేసుకుని ఎంతైతే వస్తుందో మనకి అదే మార్కింగ్ మనం మార్కింగ్ చేసుకోవాలి. ముందు ఒక హాఫ్ ఇంచ్ కచ్చు కోసం మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు రెండు కచ్చు భాగాలు ఈ విధంగా బ్యాక్ పార్ట్ను ఫోల్డింగ్ చేసుకుని మచ్చికి డాట్స్ కోసం ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటే సరిపోతుంది. అలాగే ఇప్పుడు బ్లౌజ్ పొడవు తీసుకోవాలి. షోల్డర్ మిడిల్ నుంచి కింద మిడిల్ డాట్కి ఎంతైతే పొడి ఉందో కరెక్ట్గా పొడవకు ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు బ్లౌజ్ చుట్టూరు కూడా ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు కింద నడుము దగ్గర నుంచి మనం చంక భాగం పొడవు ఎంత అవుతుందో పొడవకు ఒక మార్కింగ్ చేసుకోవాలి. అలాగే లూజ్కి ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు డీప్ దగ్గర మార్కింగ్ చేసుకోవాలి. కింద డీప్ దగ్గర నుంచి పైకి పొడవు ఎంత అవుతుందో పొడవకు ఒక మార్కింగ్ చేసుకోవాలి. అలాగే డీప్ దగ్గర పట్టుకొని మనం షోల్డర్ దగ్గర లూజ్ తీసుకోవాలి మెడ భాగానికి. ఇప్పుడు డీప్ దగ్గర పట్టుకొని మనం షోల్డర్స్ దగ్గర కరెక్ట్గా లూజ్ అనేది తీసుకోవాలి మెడభాగానికి. మెడభాగం జారకుండా ఉండాలంటే మనం ఈ టిప్స్ అనేవి పాటించాలి. కరెక్ట్గా డీప్ దగ్గర స్ట్రైట్గా పట్టుకొని మనం స్టిఫ్గా ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. షోల్డర్ లూజ్కి ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు పైనుంచి స్ట్రైట్ తీసుకోవాలి మెడభాగం దగ్గర నుంచి డీప్ దగ్గరికి. స్టిచింగ్ పాయింట్కి ఒక మార్కింగ్, కచ్చు కోసం ఒక మార్కింగ్ చేసుకోవాలి. అలాగే లూజ్కి ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ దగ్గర నుంచి చంక భాగానికి స్ట్రైట్ తీసుకోవాలి. ఇప్పుడు లూజ్ మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి స్టిచింగ్ ఎక్కడైతే ఉందో అక్కడికి ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు చంక భాగం దగ్గర 1.5 ఇంచ్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. పైన స్ట్రైట్ తీసుకొని కార్నర్స్కి వచ్చేసరికి రౌండ్ చేసుకోవాలి. ఇప్పుడు మనకు సరిపోతుంది లేదో ఒకసారి చెక్ చేసుకోండి, బ్యాక్ పార్ట్తోనే చూసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ దగ్గర నుంచి కరెక్ట్గా మనకి ఈ విధంగా చూసుకోవాలి. మనకి కరెక్ట్గా సరిపోతుంది. ఖర్చు తక్కువ ఉన్నట్లయితే మనం ఎక్స్ట్రా పెంచుకోవచ్చు. మీకు చెస్ట్ పాయింట్ ఎక్కువ ఉండాలో కొంచెం ఎక్స్ట్రా అనేది పెంచుకోండి, ఒక 1 ఇంచ్ వరకు. లేదా మనకి కరెక్ట్గా సైజ్ అనేది నడుము దగ్గర రెండు ఈక్వల్గా ఉన్నట్లయితే ఒకే విధంగా మార్కింగ్ చేసుకోవచ్చు. మనకి బాగా ఖర్చు ఎక్కువ ఉంది అనుకున్నట్లయితే కొంచెం తగ్గించుకోవచ్చు. నేను రౌండ్ నెక్ మార్కింగ్ చేస్తున్నాను. ఇప్పుడు చుట్టూరు కూడా క్లాత్ జరపకుండా చుట్టూరు కట్ చేసుకోవాలి. మా వీడియోస్ మీకు యూజ్ అవుతుంది అనుకున్నట్లయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి వీడియోస్ని. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే మీకు ప్రతిదీ కూడా నోటిఫికేషన్ వస్తుంది ఫస్ట్ మీకు. మాది బ్లౌజ్ కటింగ్ ఇన్ తెలుగు సెకండ్ ఛానల్ ఉందండి. అది కూడా ఒకసారి చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ డాట్స్ ఎలా వేయాలనేది ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు షోల్డర్ మిడిల్ నుంచి కింద మిడిల్ ఫోల్డింగ్ చేసుకొని డాట్స్ వేసుకోవాలి. మనకి బ్లౌజ్ డాట్స్ పొడవు ఎంత అవుతుండే చూసుకొని మార్కింగ్ చేసుకోవాలి. రెండు వైపులో కూడా సేమ్ అదేవిధంగా మెజర్మెంట్ తీసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి మెజర్మెంట్ అనేది తీసుకోవాలి. 2 ఇంచెస్ వరకు మనం పైకి ఫోల్డింగ్ చేసుకోండి కింద నడుము భాగాన్ని. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని ఉక్సులు పట్టిని ఉపయోగించుకొని మనకి కింద ఖర్చు ఎంత అవుతుందో కింద డాట్
అంతవరకు కూడా ఫోల్డింగ్ అనేది కరెక్ట్గా చూసుకొని ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం పొడవను బట్టి ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకున్న క్రాస్గా తీసుకోవాలి. ఇప్పుడు మెడభాగానికి మనం అంచు వచ్చినా పర్వాలేదు, చుట్టూరు కూడా మార్కింగ్ చేసుకోవాలి. ఓపెన్ సైడ్ ఎప్పుడు కూడా ఫ్రంట్ పార్ట్కి పైకి మార్కింగ్ చేసుకోవాలి, అలాగే లూజ్కి ఒక మార్కింగ్, చుట్టూరు కూడా మార్కింగ్ చేసుకోవాలి. చంక భాగానికి ఒక మార్కింగ్, స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఉక్సులు పట్టిని ఉపయోగించుకొని మెడభాగానికి మార్కింగ్ చేసుకోండి. కరెక్ట్గా ఉక్సులు పట్టిని ఉపయోగించుకొని షోల్డర్ దగ్గర నుంచి కరెక్ట్గా ఈ విధంగా వేసుకోవాలి. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి కరెక్ట్గా వేసుకొని 0.5 ఎక్స్ట్రా పైకి మార్కింగ్ చేసుకోవాలి. మనకు సరిపోతుంది లేదా ఒకసారి చెక్ చేసుకోండి. మనకి కరెక్ట్గా సరిపోతుంది అనుకున్నట్లయితే ఖర్చు కోసం పైకి తీసుకోవాలి. కింద మిడిల్ డాట్కి కింద ఖర్చు కోసం 1 ఎక్స్ట్రా మార్కింగ్ తీసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ మిడిల్ నుంచి కింద డాట్ దగ్గరికి ఒక మార్కింగ్ చేసుకోండి. లోతు తీయడానికి లావు ఉండేవాళ్ళు, చెస్ట్ పాయింట్ ఎక్కువ ఉండాలి, కింద నుంచి మార్కింగ్ చేసుకోండి. అలాగే నడుం దగ్గరకు వచ్చేసరికి పైకి లోతు తీసుకోవాలి. ఇప్పుడు చుట్టూరు కూడా కట్ చేసుకోవాలి. క్లాత్ నెట్ జరపకుండా చుట్టూరు కూడా ఈ విధంగా కట్ చేసుకోండి. మీకు ఇవే కాకుండా ఎలాంటి వీడియోస్ క్రొత్తగా టైలరింగ్ నేర్చుకోవాలి అనుకుంటున్నట్లయితే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. లాంగ్ డ్రెస్సెస్ కానీ, ఫ్రాక్స్ కానీ, లెహెంగాస్ కానీ ఇవన్నీ కూడా లాస్ట్ వీడియోస్లో ఉన్నాయి, ఒకసారి చూడండి. మీరు ఎలా కటింగ్ చేస్తున్నారు, ఎలా స్టిచ్ చేస్తున్నారు అనేది కూడా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. బాగా సన్నగా ఉండే వాళ్ళైతే 4th డాట్ వేసుకోండి. మన షేప్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లో లోతు తీసుకోవాలి. స్టిచ్చింగ్ పాయింట్ నుంచి ఈ విధంగా లోతు తీసుకోవాలి. మనకి చంక భాగంలో ముడతలు రాకుండా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇదిగా లోతు తీసుకోవడం మనకి చంక భాగంలో ముడతలు రాకుండా పర్ఫెక్ట్గా వస్తుంది. అలాగే డాట్స్ స్టిచ్చింగ్ వీడియోలో చూద్దాం లాస్ట్ వీడియోలో. ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేస్తున్నాను. ఇప్పుడు మనకి కరెక్ట్గా సరిపోతుందో లేదో ఒకసారి చూసుకోండి. ఫస్ట్ మీరు మనకు సరిపోదు అనుకున్నట్లయితే క్లాత్ని యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు కరెక్ట్గా కింద మనం ఇప్పుడు హ్యాండ్ పొడవుకు ఒక మార్కింగ్, ఖర్చు కోసం ఒక 0.5 ఎక్స్ట్రా తీసుకోండి, అలాగే లూజ్కి ఒక మార్కింగ్ చేసుకోవాలి. కింద మాత్రం ఒక 1/2 ఇంచ్ మార్కింగ్ చేస్తున్నాను, వెనక్కి తిప్పేస్తున్నాను కాబట్టి. మీరు హెమ్మింగ్ వర్క్ చేస్తాం అనుకునే వాళ్ళు 1.5 ఇంచ్ గ్యాప్ వదులుకోవాలి. చంక భాగం లూజ్కి ఒక మార్కింగ్, ఖర్చు కోసం ఒక మార్కింగ్ చేసుకోండి. ఈ విధంగా ఇప్పుడు ఈ విధంగా పైనుంచి లోతు అనేది ఈ విధంగా కింద మార్కింగ్ కలపాలి. ఈ విధంగా ఇప్పుడు చుట్టూరు కూడా కట్ చేసుకోవాలి. మనకి ఎక్స్ట్రా అనేది కట్ చేసుకోండి. ఇప్పుడు ఎక్స్ట్రా అనేది కట్ చేస్తున్నాను. మనకి ఎంతైతే సరిపోతుందో అదంతా కట్ చేసుకోవాలి. అలాగే షోల్డర్ మిడిల్లో కొంచెం కట్ చేసుకోండి. ఇప్పుడు 2 లేయర్స్ మీద మనం లోతు అనేది తీసుకోవాలి. స్టిచ్చింగ్ పాయింట్ నుంచి కూడా రాంగ్ సైడ్ మార్కింగ్ చేసుకోవడం మనకి స్టిచ్చింగ్ చేసేట ఇబ్బంది లేకుండా ఉంటుంది, కన్ఫ్యూజ్ లేకుండా. స్టిచ్చింగ్ పాయింట్లో కొంచెం కట్ చేసుకోవాలి. ఇలాంటి చిన్న చిన్న టిప్స్ పాటిస్తే మనం బ్లౌజ్ అనేది, లైనింగ్ బ్లౌజ్ని చాలా ఈజీగా కట్ చేసుకోవచ్చు. అలాగే ఇంకా మనం షేప్ పట్టి తీసుకోవాలి, ఓపెన్ ముక్కలు తీసుకోవాలి రెండు కూడా. ఇప్పుడు డబల్ లేయర్ మీద కట్ చేస్తున్నాను. ఉక్సులు పట్టిని ఉపయోగించుకొని షేప్ పట్టిని ఓపెన్ సైడ్ కింద కూడా ఖర్చు కోసం 0.5 ఎక్స్ట్రా వదులుకోండి. లూజ్కి ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు పైనుంచి లోతు తీసుకుంటూ నడుం భాగాన్ని కలపాలి. విధంగా ఇప్పుడు చుట్టూరు కూడా కట్ చేసుకోవాలి. మీకు ఇంకా స్టిఫ్గా కావాలి షేప్ పట్టి అనుకున్నట్లయితే ఓల్ఫ్ అండ్ క్లాత్స్ అనే యూస్ చేసుకోవచ్చు.
ఇప్పుడు చుట్టూరు కూడా ఎక్స్ట్రా కట్ చేసుకోవాలి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇప్పుడు ఓపెన్ ముక్కలు తీసుకోవాలి రెండు. తాళ్ళు పట్టికి ఒకటి, ఉక్సులు పట్టికి ఒకటి తీసుకోవాలి. ఇప్పుడు మెడపట్టి కోసం క్రాస్గా కట్ చేసుకోవాలి. ఒక 1 ఇంచ్ వెడల్పు ఉంటే సరిపోతుంది. మనం మెడ హెమ్మింగ్ వర్క్ చేయకుండా నార్మల్గా వేసుకుని అయినా తిప్పేసుకోవచ్చు. ఇప్పుడు బ్యాక్ పార్ట్ బెల్ట్ భాగం తీసుకోవాలి. ఒక 2 ఇంచెస్ వెడల్పు ఉంటే సరిపోతుంది. స్ట్రైట్ పీస్ తీసుకోండి నడుం భాగానికి. ఇవి 2 కాబట్టి డబుల్ ఎయిర్ మీద కట్ చేశాను కాబట్టి ఇవి మధ్యలో కట్ చేస్తున్నాను. ఎక్స్ట్రా అనేది కట్ చేసుకోవాలి. ఇప్పుడు మెయిన్ క్లాత్ మీద వేసి మనం బ్లౌజ్ కట్ చేసిన ముక్కలను ఎలా వేసుకొని కట్ చేసుకోవాలనేది మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు మనకు అంచు భాగాలు రెండు కూడా మనకి ఎదురుగా ఉండే విధంగా వేసుకోవాలి. ముందుగా మనం కట్ చేయకూడదు, ముందుగా ఒక్కొక్క పార్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. పైన ఇప్పుడు కరెక్ట్గా ఫోల్డింగ్ డబుల్ ఫోల్డింగ్ తీసుకొని ఈ విధంగా వేసుకోవాలి బ్లౌజ్ బ్యాక్ పార్ట్ని. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ వేసుకోవాలి. క్రాస్గా తీసుకొని మెజర్మెంట్ని ఈ విధంగా. అలాగే మనకి షేప్ బట్టి ఇటు సైడ్ అయినా వేసుకోవచ్చు, మన క్లాత్ మిగిలిన దాన్ని బట్టి. అలాగే హ్యాండ్స్ కింద వైపు వేసుకోండి. చుట్టూరు కూడా మనకు బాగా జరిగిపోతుంది క్లాత్ అనుకున్నట్లయితే ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకోవాలి, లేదా మీరు పిన్స్ పెట్టుకొని కట్ చేసుకోండి. నేను చెప్పే ప్రతి టిప్స్ మీరు ఫాలో అయినట్లయితే చాలా ఈజీగా కట్ చేసుకోవచ్చు. చుట్టూరు కూడా మనకి కరెక్ట్గా సరిపోయినంత మనం కట్ చేసుకోవచ్చు. మీరు ఆన్లైన్ షాపింగ్ చేయాలనుకున్నట్లయితే కుర్తీస్ కానీ సారీస్ కానీ ఇవన్నీ కూడా మనకి కింద మీషో యాప్ ఉంది, డౌన్లోడ్ చేసుకోండి. మన ఛానల్ ఎంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని డౌన్లోడ్ చేసుకోండి. మీరు ఏ పార్ట్కి ఆ పార్ట్ సెపరేట్ చేసుకొని పెట్టుకున్నట్లయితే మీకు స్టిచ్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. కొత్తగా నేర్చుకునే వాళ్ళు కూడా చాలా ఈజీగా కట్ చేసుకోవచ్చు. మనకి సారీస్ అయితే చాలా బాగున్నాయి, మీకు లాస్ట్ వీడియోస్లో చేశాను. డ్రెస్సెస్ కానీ ఒకవేళ షాపింగ్ చేయాలనుకున్నట్లయితే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి విజిట్ చేయండి లాస్ట్ వీడియోస్ని. మీరు ఒకవేళ ఎలా కట్ చేయలేమనుకున్న వాళ్ళు చుట్టూరు పిన్స్ పెట్టుకొని కట్ చేసుకోండి. మీరు ఒకవేళ క్రొత్తగా నేర్చుకున్న వాళ్ళైతే ఫ్రంట్ పార్ట్ కూడా సెపరేట్ చేసుకోండి. ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం ఎక్స్ట్రా పైన కట్ చేస్తున్నాను, ఎందుకంటే మనం రైట్ రాంగ్ చూసుకొని లోతు వైపు తీసుకొని మనం ఇప్పుడు మనం షేప్ పట్టి తీసుకోవాలి. అవి కూడా డబుల్ ఎయిర్ మీద కట్ చేసుకోవాలి. ఇప్పుడు చుట్టూరు కూడా ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకోండి. మా ఫస్ట్ ఛానల్ ఏ విధంగా అయితే సపోర్ట్ చేస్తాను, మా సెకండ్ ఛానల్ కూడా సపోర్ట్ చేయండి. మీకు ఎలాంటి వీడియోస్ నేర్చుకోవాలన్నా సరే తప్పకుండా తెలియచేయండి. ఇప్పుడు మనం ఓపెన్ ముక్కలు కూడా తీసుకోవాలి. అలాగే మెయిన్ క్లాత్, అలాగే లైనింగ్ కూడా తీసుకోవాలి. ఇప్పుడు ప్రతి పార్ట్ కూడా మీరు సెపరేట్ చేసుకోండి. దీనికి దానికి మనం స్టిచ్ చేసేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది. మనం కటింగ్లోనే ప్రతిదీ కూడా మార్కింగ్ చేసుకోవడం వల్ల ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మా సెకండ్ ఛానల్ కూడా ఒకసారి విజిట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ఆల్ వాచింగ్.